ఆకలితో ఉన్నవారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే. భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని పోగొట్టి వారి కడుపుని మార్చేసింది. రోజున వారికి మద్దతుగా తలపెట్టిన విశాఖపట్నం భారీ ర్యాలీ చాలా విజయవంతంగా సాగింది. దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులు, జన సైనికులకి మనస్ఫూర్తిగా ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మొన్న వైజాగ్ ప్రెస్ మీట్లో చెప్పాను, భవిష్యత్తులో మేము శిబిరాల గురించి మాట్లాడతాం భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండటం కోసం అని చెప్పి. దాంట్లో భాగంగానే జనసేన నాయకులు, జన సైనికులు వారికి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. పస్తులు ఉంటున్న కార్మికుల కోసం మనకి చేతనైనంత సహాయం, మనకి పరిమితమైన వనరులతోటి మనం ఎంత సహాయం చేయగలమో అంత చేద్దాం. అందుకని దాంట్లో భాగంగా పస్తులు ఉంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం, పని కోసం వారి గుమిగూడి అడ్డాల దగ్గర డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటు చేద్దాం. ఈ నెల 15-16 తేదీల్లో శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు మనకున్న పరిమితమైన వనరులతోటి భవన నిర్మాణ కార్మికులు కోసం డొక్కా సీతమ్మ శిబిరాలను ఏర్పాటు చేద్దాం. ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, మేము ఒక పార్టీ అయినప్పటికీ 35 లక్షల మంది పైగా జీవితాలని మేము పోషించలేకపోయినప్పటికీ, కానీ మాదైన వంతు సహాయంగా, మనదైన వంతు ఎంత ఆర్థికంగా మనం వారికి ఎంత అండగా నిలబడగలమో, మనం కొంత కృషి చేసి 2 రోజులు వారికి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దాం. ఈ శిబిరాల యొక్క ఈ ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులకి మానసికంగా మేము ఉన్నాం, వారి భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల 5 నెలలు వాడు ఉపాధి కోల్పోయి 40-50 మంది కార్మికులు చనిపోయారు, లక్షలాది మంది రోడ్డును పడ్డారు, భవిష్యత్తుని అగమ్య గోచరంగా చేశారు మీరు. నిన్నేదో మేము ఇంత భారీ ర్యాలీ చేస్తే 7 మందికి కంటితుడుపు చర్యగా మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. చనిపోయింది 40-50 మందిని భవన నిర్మాణ సంఘాలు చెప్తా ఉంటే మీరు ఇచ్చింది 7 మందికి. అదే ఓదార్పు యాత్రలో ఏ లెక్కలతో మీరు 1200 మందికి మీరు చనిపోయారని ఏ లెక్కలతో చెప్పారో తెలియదు, కానీ మీరు వెళ్ళి ఇచ్చారు, అండగా నిలబడ్డారు. ఈరోజున మీ పార్టీ సొమ్ము అడగట్లేదు, మీ సొంత డబ్బులు అడగట్లేదు. ప్రతి ఇంటి ఓనరు సెస్ కట్టాడు, అది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. ఆ 1% సెస్, ఆ సంక్షేమ నిధి నుంచి చనిపోయిన 40-50 మంది కార్మికులకు కూడా మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, 5 లక్షల రూపాయలు. మీరు రాజకీయంగా ఎదుగుదాం అనుకున్న సమయంలోనేమో మీకు ఓదార్పు యాత్రలు 1200 మంది గుర్తొస్తారు, కానీ ఈ రోజున 40-50 మంది చనిపోతే కూడా మీకు అధికారికంగా మాకు 7 మందిని గుర్తించామంటే, ఆ రోజున మీరు ఎలా గుర్తించారు 1200 మంది చనిపోయారు, ఈ రోజున 7 మంది ఎందుకు అనుకుంటున్నారు? మీ సొంత డబ్బులేం అడగట్లేదు కదా. దయచేసి మీరు ఇది ఆలోచించి భవన నిర్మాణ కార్మికులకి 40-50 మంది ఎంతమంది ఇంకొకసారి లెక్కలు చూసి వాళ్ళ సంఘం నాయకులను పిలిపించుకుని మీరు ప్రతి ఒక్కరికి, చనిపోయిన ప్రతి కుటుంబానికి మీరు 5 లక్షలని ఎక్స్గ్రేషన్ ప్రకటించండి. 7 మందితో ఇచ్చేసి దయచేసి చేతులు దులుపుకోవద్దు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వారు జీవనోపాధిని కోల్పోయారు, ఆకలితో పస్తులు ఉంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మేము డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము ఆహార శిబిరాలను వారికి అండగా ఉంటాం. మేమే చేయగలిగినప్పుడు ఒక 2 రోజులు అపరిమితమైన నిధులను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆహార కేంద్రాలు పెట్టండి వారికి అండగా, మీరు వారికి పని కల్పించే వరకు మీరు ఆహార కేంద్రాలు పెట్టండి. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని దానికి మీరు ఏ రంగులైనా వేసుకోండి, ఏ పేర్లైనా పెట్టుకుని, మాకు అభ్యంతరం లేదు, కానీ భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండకూడదు, ప్రభుత్వం వారికి అండగా ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.